హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్యా టు గైడ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్స్కి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఉచిత కోచింగ్ అనేది మీకు ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు సో ఈ నోటిఫికేషన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీకు ఫౌండేషన్ కోర్స్ అనేది ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు ఆ ఆన్లైన్ కోచింగ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ని మెరిట్ బేస్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కోచింగ్ని వారికి ఇస్తారన్నమాట సో ఈ కోచింగ్కి అర్హత ఎవరు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ కోచింగ్ ద్వారా మీకు స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్కి కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎగ్జామినేషన్కి అభ్యర్థులను సన్నద్ధం చేస్తారు అండ్ ఈ ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ కూడా వీరు విడుదల చేస్తారు సో ఆ నోటిఫికేషన్ ద్వారా మ్యాక్సిమం ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా వాళ్ళకి కోచింగ్ ఇస్తారన్నమాట సివిల్స్ ప్రిలిమ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ కోచింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు అండ్ దీనికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ రిజర్వే ఈ ఫౌండేషన్ కోర్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ సో దానికి రిజిస్టర్ చేసుకోవడానికి సంబంధించిన టీఎస్బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ ఫౌండేషన్ కోర్స్ ఎవరైతే అభ్యర్థులు వారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏ డిగ్రీ అయినా బీఏబీకామ్ బీఎస్సీ ఎల్స్ ఫోర్ ఇయర్స్ డిగ్రీకి సంబంధించి బీటెక్ బీ ఫామ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఎక్సెట్రా ఏ గ్రాడ్యుయేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతంలోని వారు అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అర్బన్ ఏరియా వాళ్ళు అయితే టూ ల్యాక్స్ పర్ యానం మాత్రమే ఉండాలి అంతకు మించి ఉండకూడదు అండ్ దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ విమెన్ కూడా వర్తిస్తుంది దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ మేము నీటివిటీ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ఫన్ సర్టిఫికేట్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్లో జాయిన్ అయ్యే టైంలో మీ ఒరిజినల్ టీసీని కంపల్సరీ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అండ్ ఎవరైతే స్టూడెంట్ రెగ్యులర్ స్టూడెంట్ కానీ ఆర్ఎల్సి ఏదైనా వేరే గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ వారు దీనికి ఎలిజిబుల్ కాదు మీరు దీనికి అప్లై చేసుకోకూడదు ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఇంటిమేట్ చేస్తారన్నమాట సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ దాని ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ